తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే గత కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చిత పరిస్థితి, రైతాంగ సమస్యలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. అలాగే ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు లైవ్లో అందిస్తారు. చందు, కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది, వివరాలు ఏంటి? స్వర్ణ, మరి కాసేపట్లో ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అయ్యే వానాకాల పంట సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6500 పైగా కేంద్రాలు ఉంటాయి కదా, 4500 కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ధాన్యాల వద్ద మొత్తం కూడా వర్షంతో మొత్తం మొలకలెత్తున్నాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఈ నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రాలు పెంచి వరి కొనుగోలు స్పీడప్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే యాసంగి పంట కొనబోమని చెప్పి కేంద్రం తేల్చెప్పిన నేపథ్యంలో యాసంగిలో ఇక పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలి, ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ కూడా కేబినెట్లో డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసినట్టయితే ధరణి పోర్టల్ ప్రారంభించి 7 అయింది. అయితే ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు కూడా పడుతున్న నేపథ్యంలో ధరణి పోర్టల్ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కేబినెట్ సబ్ కమిటీ నివేదికను కూడా ఈరోజు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. ధరణిలో మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా పెంపు అంశం కూడా కేబినెట్లో చర్చించడం అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డిస్కంలు కూడా ప్రభుత్వానికి నివేదికలు అందించే ఖచ్చితంగా ఛార్జీలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ దిశగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే మంత్రి పువ్వాడాజే నేతృత్వంలో ఇప్పటికే అధికారులంతా కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఛార్జీలు పెంచాలని కూడా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. ఇది కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే పోడు భూముల సమస్య కూడా రాష్ట్రంలో చాలా ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పటికే ఆ పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. ఇప్పటికీ జిల్లాల్లో కూడా కలెక్టరు అదేవిధంగా ఆర్డీఓల స్థాయిలో కూడా పర్యటించారు, అక్కడ సమస్య తెలుసుకున్నారు. ఖచ్చితంగా పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా కేబినెట్లో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. గత కేబినెట్లోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి చర్చించారు. అయితే ఈసారి కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంశంపై ప్రస్తావించినప్పటికీ కూడా నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపించడం లేదు. మొత్తానికి కేబినెట్ భేటీ మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. స్వర్ణ, థ్యాంక్ యూ చందు.